वेलकम टू माय टीचिंग स्टाइल चैनल मन चिन्न चिन्न टॉपिक्स द्वारा इंग्लिश नेर्चुकोवडम वल्ल चाला चाला यूजफुल गा उंटुंदी अंदुकने नेनु रोजुकोक चिन्न टॉपिक पेड़तानु आ टॉपिक मीरु रासुकुन्ना पर्वालेदु वीडियो चूस्तू अर्थं चेसुकुन्ना पर्वालेदु टुडे अवर टॉपिक इज व्हाई वी नीड टू लर्न इंग्लिश ई रोज मन टॉपिक एंटंटे मनं एंदुकु इंग्लिश नेर्चुकोवाली व्हाई वी नीड मन की इंग्लिश इंदुकु नेर्चुकोवाल्सिन अवसरं उंदी नीड अंटे अवसरं इंग्लिश इज ए ग्लोबल लैंग्वेज एंड इट इज द मोस्ट कॉमन सेकंड लैंग्वेज इन द वर्ल्ड इंग्लिश मन की ग्लोबल लैंग्वेज अंटे प्रपंचव्याप्तंगा मात्लाडे भाष मोस्ट कॉमन सेकंड लैंग्वेज इन द वर्ल्ड अदे विधंगा प्रपंचंलो सेकंड लैंग्वेज गा कूडा परिगणिंचबडुतुंदी If we are able to speak English fluently and confidently, we get more jobs and business opportunities. Manam ganaka English fluent ga mariyu confident ga maatladagalite manaki chaala udyoga avakasalu vyaparalo avakasalu kuda vastayi. English is the language of the biggest media industry such as television, books, newspapers, novels, movies, etc. ఈ మీడియా ప్రపంచానికి అతిపెద్ద మీడియా ప్రపంచానికి ఇంగ్లీష్ భాష ఒక ప్రముఖమైన పాత్ర వహిస్తుందని చెప్పొచ్చు ద లాంగ్వేజ్ ఆఫ్ ద ఇంటర్నెట్ ఈజ్ ఇంగ్లీష్ మనకి ఇంటర్నెట్లో కూడా లాంగ్వేజ్ ఇంగ్లీషే లెర్నింగ్ ఏ ఫారిన్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఈజీ ఇట్ టేక్స్ టైమ్ అండ్ లాట్స్ ఆఫ్ ప్రాక్టీస్ మనం విదేశీ భాషను నేర్చుకోవడం అనేది అంత ఈజీ ఏం కాదు దానికి మనకి ప్రాక్టీస్ కావాలి ఇంకా టైం కూడా పడుతుంది బట్ నో నీడ్ టు వరీ కానీ కంగారు పడవలసిన అవసరం లేదు ఇఫ్ వి టు ప్రాక్టీస్ ఎవ్రీ డే వి విల్ ఏబుల్ టు ఇంప్రూవ్ అవర్ లాంగ్వేజ్ స్కిల్స్ మనం ప్రతిరోజు కనుక సాధన చేస్తే మనకి ఈ భాష మీద పట్టు అనేది ఖచ్చితంగా వస్తుంది వెన్ ఇట్ కమ్స్ టు మీ ద రీజన్ ఫర్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఈజ్ ఫస్ట్ I need it for my career growth. నా విషయానికి వస్తే అంటే ఇక్కడ నా అంటే నేను కాదు మామూలుగా మీరు మాట్లాడేటప్పుడు కూడా ఇలా చెప్పొచ్చు నా విషయానికి వస్తే నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే నా కెరీర్ గ్రోత్ని పెంచుకోవడానికి అంటే నా లైఫ్లో నేను సక్సెస్ అవ్వడానికి ఎత్తుకు ఎదగడానికి అనొచ్చు I would like to communicate with people from different countries, so I like to learn English. నేను డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న పీపుల్తో కమ్యూనికేట్ అవ్వాలి అనుకుంటాను కాబట్టి నేను ఈ లాంగ్వేజ్ని నేర్చుకోవడానికి ఇష్టపడతాను ఇలా నేను ప్రతిరోజు ఒక చిన్న టాపిక్ని అప్లోడ్ చేస్తాను ఈ టాపిక్స్ మీరు చక్కగా అర్థం చేసుకొని అవి మీరు డైలీ లైఫ్లో మాట్లాడడానికి ట్రై చేయండి అంటే నేను పెట్టిన టాపిక్స్లో మీకు ఏదో ఒకటి యూస్ఫుల్ అవుతుంది ఆ సమయానికి తగ్గట్టుగా ప్రతిరోజు పెడతాను కాబట్టి ఈ టాపిక్స్ మీరు చక్కగా గుర్తుపెట్టుకోండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇలా ప్రతిరోజు ఒక టాపిక్ని అప్లోడ్ చేయడం మీద మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్స్ రూపంలో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో